దర్శకద్వయం రాజన్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ టాక్ తెచ్చుకుంది. సమంతకు ఈ సిరీస్ విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. సమంత నటన, హార్డ్ వర్క్ మీద మనోజ్ బాల్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ బ్యూటీ చేసిన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్. ఇది హాలీవుడ్ సిరీస్ కి ఇండియన్ వర్షన్. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజన్ డీకే తెరకెక్కించారు. హనీ బనీ అనే టైటిల్ నిర్ణయించారు. సమంతకు జంటగా వరుణ్ ధావన్ నటించాడు. ప్రస్తుతం హనీ బనీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. హనీ బనీలో యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టిందని సమాచారం. ఒరిజినల్ సిరీస్ లో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, అవి ఇండియన్ వర్షన్ లో లేవట. ఇక తెలుగు తమిళంలో తమ హవాను కొనసాగిస్తున్న సమంత ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ కూడా తన హవాను కొనసాగించాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా గ్లామర్ డోస్ మరింత పెంచినట్టు కనిపిస్తుంది. రీసెంట్ గా తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. కొన్ని ఫోటోలు అయితే లోదుస్తులు లేకుండా కుర్రాల గుండెల్లో సెగలు రేపుతుంది. ప్రస్తుతం శామ్ కు సంబంధించిన హాట్ లుక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ భామలకు పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రం స్కిన్ షో చేయక తప్పదు మరి. అనారోగ్య కారణాలతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సమంత గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తుంది. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ సెట్ కాగా అందులో అందాల ముద్దుగుమ్మ సమంతకు హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. ఈ సినిమానే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా శామ్ సైన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.